నడిచిందే శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మి నమోస్తుతి. ఈరోజు మనం అనంతపురంలో పాత ఊరులోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఉన్నాము. వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు నాలుగో రోజు అమ్మవారు మహాలక్ష్మీ దేవి రూపంలో అందరికి దర్శనమిస్తుంది. మనం కూడా దర్శించుకుందాం మహాలక్ష్మి అమ్మవారిని. అమ్మవారు ఎంతో అందంగా కనిపిస్తున్నారు. శ్రీ సంపదలకు ధైర్యానికి సాహసానికి విజయానికి సంతానానికి తల్లి భక్తాదులను ఆశీర్వదిస్తూ ఎంతో అందంగా కనిపిస్తున్నారు. అమ్మవారు ఆశీర్వాదాలు అందరికీ అందాలని చెప్పేసి ఐబీసీ ద్వారా ప్రతిరోజు భక్తాదులు ఆలయానికి వచ్చి భజనలు చేయడం అమ్మవారికి ఆనందింపజేయడం చేస్తూ ఉంటారు. మన ముందు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ పూజారి ఉన్నారు. వారి మాటల్లో అమ్మవారి యొక్క విశిష్టతను పూజలను ప్రత్యేక పూజలను దేవి నవరాత్రులలో ఏ విధంగా నిర్వహిస్తారు వారి మాటల్లో తెలుసుకుందాం. శ్రీ జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఇక్కడ అనంతపూర్ జిల్లా రాణినగర్ లో వెలిసినందున మనం ఎంతో జన్మ చరితార్థం చేసుకునేటువంటి విషయము. శ్రీ జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి విష్ణు అంశ అంభూతుడై ఒకప్పుడు 450-460 సంవత్సరాల నాడు మొఘల్ చక్రవర్తులు రాజులు పరిపాలన చేసినప్పుడు ఆయన శ్రీ ఇక్కడ శివకో ఇక్కడ వచ్చేసి పాపాగ్ని మఠములో ఆయన జన్మించాడు. ఆయన 16 సంవత్సరాల వరకు తల్లిదండ్రి దగ్గర ఉండి పుడితేనే తల్లిదండ్రి చనిపోయారు. సాకుడు తల్లి దగ్గర పెరిగి 16 సంవత్సరాల తర్వాత దేశాటనం చేసి అక్కడక్కడ కొన్ని మహిమలు చూపిస్తూ ఇంకా కొన్ని చనిపోయిన వారిని బ్రతికిస్తూ ఇలా కాలజ్ఞానం అంటే సృష్టిలో జరిగేటువంటి వింతలు విడ్డూరాలు యాగంటి బసవయ్య అంతకంతకు పెరుగును కలియుగమున 5,000 ఏళ్ల మీదట కూడా మనుధర్మం మాసిపోయి వింతలు విడ్డూరాలు చేస్తారు. ఆనాడే చెప్పాడు ఆయన మహానుభావుడు పొట్టలు కోయుదురు అని, ఇక ముక్కులు కోయుదురు అనేటువంటి సామెత కూడా మాకు ఆ కాలజ్ఞానంలో వినపడింది. అది వచ్చేటువంటి టైం కూడా దగ్గరకు వచ్చింది. బెజవాడ కనకదుర్గమ్మ ముక్కు పోగు నీళ్లు తగులుతాయని కూడా చెప్పాడు. అయితే ఇక్కడ శ్రీ రాణినగర్ వీరబ్రహ్మేంద్ర స్వామి ఇక్కడ వెలిసి ఉండడం వలన ఆయన యొక్క మహత్తుతో ఇక్కడ విశ్వబ్రాహ్మణ సంఘీయులు కూడా మన గురుప్రసాద్ సార్ గారు దీనికి పెద్దగా దీనికి ధర్మకర్తగా అవేం చేసి ఉండడం కూడా అది ఎంతో అదృష్టము. ఇక్కడ మేము పూజారిగా ఉండడం కూడా మాకు ఆ దేవుడిచ్చినటువంటి వరము, సార్ గారు ఇచ్చినటువంటి వరము. ఇక్కడ యజ్ఞయాగాది క్రతువులు జపాలు అంటే ఇక్కడ మేము చేసేటువంటి విధి విధానం ఏమంటే నక్షత్రాల ఫలితము నవగ్రహాల ఫలితము జ్యోతిష్యం ప్రకారం చెక్ చేసి నక్షత్ర శాంతి జపశాంతి నవగ్రహ జపాలు చేసి యజ్ఞయాగాదులు చేసి విద్య ఉద్యోగం వివాహం ఆరోగ్యం వీటి నుండి ప్రతి మానవుడు కూడా వీటి ఎందు అంటే కోటాను ಶೈಲ
బ్రహ్మేంద్ర స్వామి ఆలయం యొక్క విశిష్టతను మరియు దేవి నవరాత్రుల ఉత్సవాల గురించి ఇక్కడ కమిటీ మెంబర్స్ ఆలయ కమిటీ మెంబర్స్ ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాము. ప్రస్తుతం మన ముందు రంగాచార్యులు గారు ఉన్నారు, ఆయన ఆలయ కమిటీ ధర్మకర్త. ఆయన మాటల్లో తెలుసుకుందాం. అనంతపురం నగరం ముందు పాదూరు రాణి నగరం నందు గల శ్రీ విరాట్ విశ్వకర్మ, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి, శ్రీ కాళికాదేవి దేవాలయ ఈ యొక్క ప్రాంగణంలో ఈ మూడు దేవాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. గత 40 సంవత్సరాలుగా ఈ యొక్క దేవాలయ నిర్మాణం జరిగినప్పటి నుంచి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తాదులైతేనేమి ప్రజలైతేనేమి ప్రతి దినము కూడా ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకొని అనేక మంది కోరికలు కూడా తీరాయి. ఈ యొక్క పిలిచేటి పలికే దైవంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఇక్కడ వెలుగొందుతున్నాడు. అదేవిధంగా శ్రీ సృష్టికర్త అయినటువంటి శ్రీ విరాట్ విశ్వకర్మ, సృష్టికి మూలమైనటువంటి విశ్వకర్మ భగవానుడు, ఏదైతే పంచభూతాలు గాలి నీరు ఆకాశము అగ్ని భూమి ఇవన్నీ కూడా శ్రీ విశ్వకర్మ భగవానుడు సృష్టించినటువే. ఆ సృష్టి తర్వాత ఈ యొక్క విశ్వకర్మ భగవానుడు ఈ ప్రపంచాన్ని అంతా కూడా సృష్టించాడు. దానికి అనుగుణంగానే ఈ యొక్క దేవాలయంలో కూడా అనేక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. దీంట్లో అనుగుణంగా ఈ యొక్క కాళికాదేవి నవరాత్రుల్లో ప్రత్యేకంగా కూడా ఇక్కడ 10 రోజుల పాటు దినము ప్రతిరోజు కూడా శ్రీ లలితా సహస్రనామావళి అయితేనేమి విష్ణు సహస్రనామావళి మహిళలందరూ కూడా ఈ యొక్క కుంకుమార్జనలో పాడుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ సాయంకాలం సమయంలో ప్రత్యేకంగా అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చన కూడా చేస్తారు. పిలిచే పలికే దైవంగా ఈ యొక్క దేవాలయము నానుడిగా అభివృద్ధి చెందిందని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. అభివృద్ధి చెందడానికి ఈ యొక్క దేవాలయం అభివృద్ధి చెందడానికి ఈ యొక్క దేవాలయ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ గౌరవనీయులు శ్రీ గురుప్రసాద్ అడ్వకేట్ గారి ఆధ్వర్యంలో దినదిన ప్రవర్తనం చెందుతూ ఇక పూర్తి యొక్క రాజ దేవాలయ నిర్మాణం చేయడం అయితేనేమి కళ్యాణ మండపం నిర్మాణం చేయడం అయితేనేమి ఇక్కడ వచ్చేటువంటి భక్తులు కూడా అనేక అవసరాలకు అనుగుణంగా కూడా విశ్రాంతి భవనాలు కూడా ఏర్పాటు జరిగింది. గురుప్రసాద్ సార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క దేవాలయంలో అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క రాణీనగర్లో ఉన్నటువంటి పేద గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహార పంపిణీ ఒకటి, అదేవిధంగా మెడికల్ క్యాంపు ఒక కార్యక్రమము, ప్రతి ఆరాధన సందర్భంగా కూడా సుమారు 15,000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడము, మహాశివరాత్రి సందర్భంగా సుమారు 25,000 మందికి అల్పాహారాన్ని ఇక్కడ విచ్చేరిన భక్తాదులందరికీ కూడా వసతులు కల్పించడంలో ఈ యొక్క దేవాలయ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ గురుప్రసాద్ సార్ గారి ఆధ్వర్యంలోనే ఇంత కార్యక్రమం జరుగుతుంది. వారికి వారి కుటుంబానికి కూడా విరాట్ విశ్వకర్మ భగవానుడు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి ఈ యొక్క నవరాత్రి సందర్భంగా కూడా ప్రత్యేకంగా కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చూసాం కదా ఆలయ విశిష్టతను మరియు ఉత్సవాలను. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఎంత ఘనంగా జరుపుకుంటున్నారో మరియు ప్రతి సంవత్సరము పేదవారికి కానీ గర్భిణీ స్త్రీలకు కానీ ఉచిత సేవలు అందించడం ఇవన్నీ చూస్తుంటే ఆలయం వ్యవస్థాపకులు శ్రీ గురుప్రసాద్ గారు న్యాయవాది ఎంత ప్రతి సంవత్సరం ఆయన సేవలు ఊహించనివి. ఆయన సేవలు ఎప్పటికీ నిలిచి ఆ దేవుని ఆశీస్సులు అందాలని ఐబీసీ న్యూస్ ద్వారా మేము కూడా కోరుకుంటున్నాం. సర్వే జన సుఖినో భవంతు. ఓవర్ టు స్టూడియో. దిస్ ఇస్ కటారు లక్ష్మీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్.